ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో నిన్న తాడేపల్లిలోని తన నివాసంలో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఉత్తరాంధ్రకు చెందినటువంటి కీలక నేతలు, అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ముఖ్యంగా విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి సమావేశం ఇది గత 2 రోజులుగా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీడీసీలు, జడ్పీడీసీలను ఉద్దేశించి. ఖచ్చితంగా పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది, మనం అంటే అబద్ధపు రాజకీయాలు చేయలేము అని కూడా ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి అంటే విశాఖకు సంబంధించి ఎమ్మెల్సీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా పార్టీకి ఉంది. పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు లోకల్ క్యాడర్ అంటే ఎంపీడీసీ, జడ్పీడీసీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ నుంచే కూడా ఈ అంటే ఈ ప్రక్షాళన ప్రారంభం కావాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఉమ్మడి జిల్లాకు విశాఖకు సంబంధించి బొత్స సత్యనారాయణను ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దించారు. టీడీపీ ప్రలోభాల విషయానికి వస్తే ఆయన గతంలోనే అంటే బొత్స సత్యనారాయణను ఎంపిక చేసే క్రమంలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రలోభాలకు లొంగ తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం బెదిరిస్తుంది, బెదిరింపులకు పాల్పడుతుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులైన వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న ఒక అడుగు ముందుకేసి జగన్ ఏకంగా ఎంపీడీసీ, జడ్పీడీసీలకు 5 నుంచి 10 లక్షల రూపాయలు టీడీపీ నేతలు ఆఫర్ చేస్తున్నారని కూడా ఆయన కామెంట్లు చేయడం జరిగింది. వీటికి తలగ్గకుండా నీతి అంటే నీతితో కూడినటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని కూడా క్యాడర్కు ఆయన దిశానిర్దేశం చేశారు. 600 ఓట్లు మనకున్నప్పటికి కూడా 200 ఓట్లు ఉన్నటువంటి టీడీపీ పోటీకి నిలబెడుతుంది. తాను కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా తాను ఇలాంటి రాజకీయాలు చేయను, తను ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెట్టకపోయే వాడినన్న మాట కూడా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట వచ్చింది. అయితే జగన్ ఈ మాట అన్నప్పటికీ కూడా ఎందుకంటే అధికార పక్షం కాబట్టి ఖచ్చితంగా నిలబెట్టేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. నిన్నటికి నిన్న విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికల్లో ఏకంగా అంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ కూడా 10కి 10 స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుచుకుంది. సో ఇటువంటి ప్రలోభాలు, ఇటువంటి ఫిరాయింపులు అనేకం రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టాలి. క్యాడర్ అంతా ధైర్యంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి బొత్స సత్యనారాయణను గెలిపించాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఇదే సందర్భంలో మరికొన్ని వ్యాఖ్యలు కూడా జగన్ చేశారు. తాను నీతిమాలిన రాజకీయాలు అంటే చేయలేదు, కేవలం నేను చెప్పిందే చేస్తాను, అదే చేసేదే చెప్తాను, అదే ఎన్నికల్లో చెప్పుకొచ్చాను. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 1కి 2 ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి ఇష్టానుసారంగా చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. దాని ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రజలకు ఈ విధంగా జరగడం దురదృష్టకరం అనే కామెంట్స్ చేస్తూ అట్ దట్ సేమ్ టైం జగన్ పలావు పెడతా అన్నాడు, చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడు. అందుకే బిర్యానీ వైపు ప్రజలంతా కూడా ఓటర్లంతా కూడా మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు జగన్ ఓడిపోవడం వల్ల జగన్ పెడతానన్న పలావు లేదు, అదేవిధంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు పెడతానన్న బిర్యానీ కూడా లేదు. పూర్తిగా ఓటర్లు ప్రజలు పస్తులు ఉండేటువంటి పరిస్థితి నెలకొందని కూడా అంటే అర్థం వచ్చేలా కూడా జగన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2 రోజుల పాటు దిశానిర్దేశం చేయబోతున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఓటర్లకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ టీడీపీ కూటమికి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. ఈరోజు బహుశా సాయంత్రం వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి టీడీపీ కూటమి అభ్యర్థిపై అంటే ఏకాభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నటువంటి మాట. ఈ నెల 13న నామినేషన్లకు చివరి తేదీ నేపథ్యంలో జగన్ అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. నేతల మధ్య అందరినీ కూడా సమన్వయపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ప్రతి ఒక్కరిని పేరున పలకరిస్తూ కూడా ఎంపీడీసీ, జడ్పీడీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలని కూడా నేతలంతా ఐక్యంగా ఉండి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికను కైవసం చేసుకునే దిశగానే అడుగులు వేయాలని కూడా ఆయన క్యాడర్కు హితబోధ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎందుకంటే విశాఖ తీరంలో రాజకీయం వేడెక్కినటువంటి సందర్భంలో టీడీపీ కూటమికి వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు అడ్డుకట్ట వేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అధికార పక్షంలో ఉంది దట్టు 165 మంది ఎమ్మెల్యేలతో కూటమి అధికారంలో ఉంది. విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇటు సీఎం రమేష్, అదేవిధంగా హోంమంత్రి అనిత,
ప్రతిష్టాత్మకంగా ఎన్నికను తీసుకుంటున్నారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళ ప్రయత్నాలను అడ్డుకొని, వాళ్ళ ప్రలోభాలను, వాళ్ళ ఫిరాయింపులను, వాళ్ళ బెదిరింపులను తట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. సో మొత్తం మీద అయితే జగన్ అయితే క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు మాత్రం గత 2 రోజులుగా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 600 ఓట్లు మనకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం గెలిచి తీరాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్తూ, అంటే గత 2 రోజులుగా కూడా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి, ఎవరు గెలుపొందుతారు, ఇటు టీడీపీ కూటమి అభ్యర్థి గెలుపొందుతారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళు బొత్స సత్యనారాయణ గెలుపొందుతారా అన్నది చూడాలంటే 3 సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.